హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు రావడం జరిగింది ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎల్ఐసిలో ఉద్యోగాలకు సంబంధించిందండి సో ఈ లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఎల్ఐసిలో ఉద్యోగాలు మరి చాలా మంచి ఉద్యోగాలు అండి స్టార్టింగ్ సార్లు దాదాపు మీకు యాభై ఆరు వేల రూపాయల వరకు వస్తుందండి సో ఈ ఉద్యోగాల పేరు వచ్చేసి ఏడిఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని ఉంటాయి సో వాటికి సంబంధించి మరి వీడియో పూర్తి చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా అభ్యాసం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ చూస్తున్న ఆఫీషియల్సారి మనకు పూర్తి ఓపెన్ కావట్లేదు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఇక్కడ చూస్తున్న ఆఫీషియల్ ఏంటంటే మనకు ఎల్ఐసి ఇండియాకి సంబంధించింది మనం ఇట్లా కింద స్క్రోల్ చేసినట్లయితే చూడండి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ టూ థౌసండ్ ట్వంటీ ఇచ్చారు ఇందులో జోన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ నోటిఫికేషన్ హిందీ నోటిఫికేషన్ ఉంది మన జోన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ అంటారు జోన్ని ఇక్కడ ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది క్లిక్ చేస్తున్నాను ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ అండి సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం కూడా చూడండి ఇక్కడ మీకు ఎల్ఐసి ఇండియా బాటమ్ లింక్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎక్కడైనా క్లిక్ చేయవచ్చు మనకు కడప హైదరాబాద్ కరీంనగర్ మచిలీపట్నం నెల్లూరు రాజమండ్రి సింగరాజ్ విశాఖపట్నం వరంగల్ ఇవన్నీ కూడా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి సో అంటే వీటితో పాటు ఈ ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఇదంతా కూడా సౌత్ సెంట్రల్ జోన్ కాబట్టి అన్నీ అంటే మీరు బెంగళూరు అయినా అప్లై చేసుకోవచ్చు విశాఖపట్నం అయినా బెల్గాం అయినా రాయచూర్ అయినా మీకు ఎక్కడ నస్తే అక్కడ అప్లై చేసుకోవచ్చు మొత్తం వేకెన్సీ చూసినట్లయితే పద్నాలుగు వందల ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో మంచి అపార్చునిటీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీంట్లో మనకి డేట్ వచ్చేసి చూడండి టెన్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ వరకు అప్లై చేసుకోవాలి మీకు కాల్ లెటర్ వచ్చేసి ఫోర్త్ మార్చు ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ట్వెల్త్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి ఎయితే ఏప్రిల్ ఉంటుంది అంటే దాదాపుగా మీకు ఒక త్రీ మంత్స్లో మొత్తం ఎగ్జామ్ కంప్లీట్ అయి జాబ్ అయితే ఇస్తున్నారు సో మంచి ఆపర్చునిటీ అండి డిగ్రీ వందలు అప్లై చేసుకోవచ్చు దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి జాబ్ రిక్రూట్మెంట్ మాకు చూడండి స్టైఫ్ అండ్ రిమేషన్ అంటే ఫస్ట్ మీకు అప్రెంటిస్ ఉంటుంది అప్రెంటిస్లో మీకు ఒక నెలకి యాభై ఒకటి వేల ఐదు వేల రూపాయలు ఇస్తున్నారండి సో మంచి ఇది గ్రేట్ అపార్చునిటీ అండి ఇంత పెద్ద అప్రెంటిస్ మరి అప్రెంటిస్కి అయితే ఎంత పెద్ద అమౌంట్ అయితే ఎక్కడైతే ఇవ్వలేదు దీంట్లోనే ఇస్తున్నారు ఎల్ఐసిలో మనకు అప్రెంటిస్ వన్ ఇయర్ అయిన తర్వాత కనుక మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది ఆ పర్మనెంట్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వస్తుందండి పర్ మంత్ అంటే జస్ట్ ఒక ఆరు పెరుగుతుంది సో పర్మనెంట్ జాబ్ కూడా అయిపోతుంది మంచి ఆపర్చునిటీ అండి సో చూసుకోవచ్చు సరే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా మీకు ఆపర్చునిటీ ఇచ్చారు బెనిఫిట్స్ గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ప్రొబేషన్ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ మీకు మరి వాళ్ళ యొక్క డిపెండెన్స్ అది అప్ టూ టూ ఇయర్స్ అంటున్నారు ఆలోపు మనము మంచి స్కిల్ అయిపోయి పర్మినెంట్ అయిపోవాల్సి ఉంటుందండి మీ చేతుల్లో ఉంటుంది సో ఇక్కడ మనకు ఎల్ఐసి ఏజెంట్స్కి ఇచ్చారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ చూడండి ఇక ఎల్ఐటి ఎల్ఐసి ఏజెంట్స్కి ఏజెంట్స్ అదేవిధంగా ఎంప్లాయీ కేటగిరీకి ఇచ్చారు తర్వాత అదర్స్ కేటగిరీ ఇచ్చారు అదర్స్ అంటే ఏం లేదండి అంటే మీరు ఎల్ఐసిలో వర్క్ చేసినా చేయకపోయినా అందరూ ఓపెన్ మార్క్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంకా రెండు ఇక్కడ డిగ్రీ ఉంటే అప్లై చేసుకోవచ్చండి ఓపెన్ మార్కెట్ అందరు కూడా బ్యాచులర్ డిగ్రీ ఎనీ డిగ్రీ అన్నట్టు ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు బీసీ వాళ్ళకి థర్టీ వరకు అప్లై చేసుకోవచ్చు అండి ఎక్స్పీరియన్స్ ఇది ఎల్ఐసి ఏజెంట్లకు ఇచ్చారు మనకి ఓపెన్ మార్కెట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఉంటే బెస్ట్ అని అంటున్నారు లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ చేయడం జరుగుతుంది మీకు ఇది ప్రిలిమినర్ ఎగ్జామ్లో రీజనింగు మెంబరిక్లెబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ ఉంటుంది మొత్తము వంద క్వశ్చన్స్కి సెవెంటీ మార్క్స్ ఉంటాయి వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది దీని తర్వాత మెయిన్స్ కూడా ఉంటుంది మెయిన్స్లో రీజనింగు ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెటింగ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది మొత్తము నూట అరవై క్వశ్చన్లు నూట ఇరవై మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది సో మంచి ఆపర్చునిటీ అండి ఎవరు మిస్ అవ్వకూడదు సో కాబట్టి అందరు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇంటర్వ్యూ కామన్గా ఉంటుంది ఇక ఇది ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు మీకు నచ్చి చూడబెట్టుకోవచ్చు అండి ఇక ఫీ అయితే చూసినట్లయితే ఇక్కడ హౌట్ అవులేదు కానీ మీ ఫోటో సిగ్నేచరు అదేవిధంగా లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ దాంతోపాటుగా ఇక్కడ ఒక డిక్లరేషన్ ఉంటుంది చూడండి ఈ డిక్లరేషన్ ఖచ్చితంగా పేపర్ రాసి సేమ్ బ్యాంకింగ్ లాగానే ఆ పేపర్ పైన రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూడండి కూడా మనకు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది పేమెంట్ కూడా ఫీ పేమెంట్ ఆన్లైన్ చేయాలి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంది మిగతా అందరికీ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది సో మంచి ఆపర్చునిటీ అండి ఇంకా కావాలంటే మొత్తం చదువుకోవచ్చు డీటెయిల్స్ ఇక దీనికి సంబంధించి చూడండి ఇక్కడ నేను ఇంకా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లై నవన్ ఉంది సో ఓపెన్ లింక్ ఉంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది నేను క్లిక్ చేస్తున్నాను ఈ సేమ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ లాగానే ఇది కూడా అప్లికేషన్ ఉంటుంది క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి టెన్ ఉంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ లాస్ట్కు పేమెంట్ ఉంటుంది మీ టెన్త్ ఇంటర్ కరెంట్ డీటెయిషన్ కూడా ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు రిమైనింగ్ పార్ట్ మొత్తం నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ మీ మొబైల్కి వస్తుంది ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు ఎవరైనా పాస్వర్డ్ నెంబర్ ఇక పాస్వర్డ్ లింక్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇది కూడా ఓపెన్ అవుతుంది ఫర్గట్ పాస్వర్డ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబరు లేదంటే రిజిస్ట్రేషన్ నెంబరు ఈమెలడ్ ఇచ్చేసి సబ్మిట్ అంటే మీ పాస్వర్డ్ ఈమెయిల్కి మొబైల్ నెంబర్కి వస్తుంది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే చూడండి ఇక్కడ హౌ టు అప్లై అని ఉంది రిఫరెన్స్ డాక్యుమెంట్స్ పైన ఇది క్లిక్ చేస్తే కనుక మీకు మొత్తం దీన్ని చదువుకొని ఎలా అప్లై చేయాలో చూసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్